हेलो गाइस मी अंदर की गेम प्ले वीडियो की स्वागत सो योजे मन GTA 5 गेम आड़बोना सो गाइस अंदर ये सारी क्या कामेंट बॉक्स फाइन फाइन सो ओके अंदर बाने सो इन मनमे मन लिस्ट क्रोत हाउस पैन उन्म सो इक दाकते वा इकडी ना व्यू चाल कड़ी हाउस चाल बच्चे अंड इकडी प्रेसीडेंट महल कनबड़ती सो असल एपड़ो प्रेसीडेंट इकड़े मन आ प्रेसीडेंट रॉबरी चेसी सो निजा अभी मतलब ओपी एपिसोड गाइस एपिसोड इंका एवरना चूड़कोटे बाहर चाल मिसार अगर आपिसोड तक चूँगी सो मनमे किगदा मैं इकडनगल सो इतने चाल नचिंद अंत कहते क्लाक चूँगी मैं एडना गोडल की इलांट क्लाकटावा बट क्लाक लिटरली वा अमेजिंग गाइस ने इलांट क्लाक चूड़े वा वॉल क्लाक सो मैं माइकल भैया अच्छे लुक मार्चा डबूल लस्ट चला मोहन चाल डायमंड केस रॉबरी अब डबूल अंत पे मन माइकल के 10 मिलियन डॉलर्स इच्छा बट फ्रैंकलिन ट्रेवर लेस्टर वीलू 20 मिलियन डॉलर्स अड़कु माइकल की एनकनी 10 मिलियन डॉलर्स इच्छा गाइस अगर लेस्टर अच्छे माइकल की इंत ड्रीम हाउस गिफ्ट सो माइकल की अत की सेफेस्ट प्लेस अदी का सो इकड़ते मन की पुलिस गोड़ उड़ा अंत हैप्पी हैप्पी लाइफ जिल जिल जिगा जिगा अंटे सो नाकैते इल्लु चाला बागा नच्चिंदि गाइस मीलो कूडा चाला मंदिकि इल्लु बागा नच्चिंदि अनुकुंटारु सो ओके गाइस लास्ट एपिसोड लो मनकि लेस्टर अयिते एं चेप्पाडंटे आ वेल्लि पोलीस योक्क हेलीकाप्टर नि रॉबरी चेयमन्नाडु सो अदि एंदुकु एंटि अनेदि चेप्पलेदु बट पोलीस कानि अदे सारी पोलीस हेलीकाप्टर नि रॉबरी चेयडानिकि चाला पेद्द गोडव क्रियेट चेयमन्नाडु ओक चाला जनसंचारं उन्न प्लेस लो सो अक्कड मनं गोडव क्रियेट चेस्ते पोलीस वच्चारु आ पोलीस नुंचि तप्पिंचुकोनि मनं अक्कड स्टेशन कि अयिते वेल्लां आ स्टेशन लो एव्वरु లేరు సో ఎవరు లేని టైంలో మనమైతే హెలికాప్టర్ రాబరీ చేసాం ఆ హెలికాప్టర్ రాబరీ చేసినప్పుడు కూడా పోలీసు వచ్చారు బట్ అంతమంది పోలీసు అయితే రాలేదు ఎక్కువ మంది అక్కడ మనం ఎక్కడైతే బాంబ్ బ్లాస్ట్ చేసామో అక్కడే సగం మంది పోలీసులు ఉన్నారు సో మనం ఈజీగా తప్పించేసుకున్నాం హెలికాప్టర్ని అయితే నేను పక్కనే అక్కడ ల్యాండ్ చేశాను మన ఇంటి మీద అయితే ల్యాండ్ చేయలేదు ఒకవేళ ల్యాండ్ చేస్తే మీ అందరికి ఏమవుతుందో తెలుసు కదా పోలీసులు అందరూ మన కొత్త ఇంటిని చుట్టుముట్టి మనకి ఇల్లు కాకుండా చేస్తారు సో నాకు ఇల్లు అయితే బాగా నచ్చింది సో ఇంటిని అయితే వదులుకోవాలనుకోవట్లేదు సో ఇక్కడ దాకా నేను పోలీసులు అయితే తాను సో ఈ రోజు అయితే మనకి ఒక చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉందని అయితే లెస్టర్ చెప్పాడు ఆ హెలికాప్టర్ని రాబరీ చేశాం కదా ఇప్పుడు ఆ హెలికాప్టర్ని యూజ్ చేసి ఏం చేయాలో ఇప్పుడు మనకి లెస్టర్ ఈరోజు చెప్తా అన్నాడు సో నేనైతే ఇప్పుడు లెస్టర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాను ఓకే ఓకే సో నేనైతే ఇప్పుడు బేస్మెంట్ రూమ్లోకి అయితే వెళ్ళిపోతాను గైస్ ఈ లెస్టర్ ఫ్రాంక్లిన్ అండ్ ట్రెవర్ అయితే ఇక్కడే ఉన్నట్టున్నారు సో వీళ్ళకి వీళ్ళకి కూడా ఇల్లు బాగా నచ్చేసింది అందుకోసమే వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు సో వేర్ ఈజ్ మై ఓకే బేస్మెంట్ రూమ్ సీక్రెట్ బేస్మెంట్ రూమ్ ఓకే పదండి సో ఈ కార్లో వావ్ ఈ కార్ని ఎప్పుడొకసారి ఖాళీగా ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయాలి సో ఇంకా డబ్బులు లెక్క పెడుతున్నాడు ఓకే కూల్ సో లెస్టర్ ఈరోజు ప్లాన్ ఏంటో చెప్పు నేనైతే పోలీస్ హెలికాప్టర్ని రాబరీ చేస్తాను మరి నువ్వు ప్లాన్ చెప్తే ఈరోజు వెళ్ళి ఏం చేయాలో అసలు దానివల్ల యూజ్ ఏంటి అసలు ఎందుకు మనం పోలీస్ హెలికాప్టర్ని రాబరీ చేసామో ప్లీజ్ లెస్టర్ చెప్పవా ప్లీజ్ హో ఓకే సో ఓకే గైస్ లెస్టర్ అయితే మనకి ఆ పోలీస్ హెలికాప్టర్తో ఏం చేయాలో బాగా చెప్పాడు సో ఆ పోలీస్ హెలికాప్టర్తో మనమైతే ఒక చాలా పెద్ద మిషన్ అయితే చేయబోతున్నాం సో ఆ మిషన్ నిజంగా చాలా 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 ఖతర్నాక్గా ఉండబోతుంది అంటే చాలా డేంజరస్గా ఉండబోతుంది సో లెస్టర్ ఏం చెప్తున్నాడంటే మిలిటరీ వాళ్ళ దగ్గర ఒక సీక్రెట్ బ్యాగ్ అయితే ఉందని సో ఆ బ్యాగ్ లోపల చాలా ఇంపార్టెంట్ థింగ్ అయితే ఉంది బట్ ఆ బ్యాగ్ అనేది ఎక్కడ ఉందో ఎవరికి తెలీదు చాలా చాలా టాప్ సీక్రెట్ మరి ఇప్పుడు మనం తెలియని బ్యాగ్ని ఎలా రాబరీ చేస్తాం బ్రో అని మీరు అడగచ్చు బట్ లెస్టర్ దానికి కూడా ప్లాన్ చెప్పాడు ఇప్పుడు మనం మన ఎనిమిని కిడ్నాప్ చేసాం కదా అది మన మైకిల్ ఫ్రెండ్ సో అతనికి అయితే మిలిటరీ వాళ్ళతో చాలా పెద్ద పెద్ద కనెక్షన్స్ అయితే ఉన్నాయంట అది తెలుసుకున్నాడు మన లెస్టర్ అయితే సో అతన్ని మిలిటరీ బేస్ లోకి తీసుకువెళ్లి ఆ హెడ్ తో అంటే ఎవరైతే మిలిటరీ హెడ్ ఉంటాడో వారితో వీడిని మాట్లాడిచి ఆ బ్యాగ్ ఎక్కడుంది అండ్ ఏ చోటులో ఉందో మొత్తం క్లియర్ గా అయితే తెలుసుకోమంటున్నాడు సో నాకైతే డౌట్ వాడికి చెప్తారో లేదో మరి సో అంత టాప్ సీక్రెట్ ప్లేస్ అండ్ టాప్ సీక్రెట్ బ్యాగ్ అంటే ఐ డోంట్ నో అది చెప్తారో లేదో బట్ లెస్టర్ అయితే ఈ ప్లాన్ అనేది ఖచ్చితంగా 100% వర్క్ అవుతుందని అయితే అంటున్నాడు సో లెస్టర్ మన మీద కన్నా ఆ ఎనిమి మీద బాగా నమ్ముతున్నాడు అతను ఎలాగో అలాగ చేసి ఇప్పిస్తాడని సో ఒకవేళ వాడు ఎనిమి అనేవాడు మధ్యలో అడ్డం తిరిగినా వాడిని మాత్రం మాల్గొండదు కథ వేరుగా ఉంటుంది వాడికి మాల్గా కొట్టను వాడినైతే సో ఓకే పదండి మనమైతే మన ఎనిమి దగ్గరికి వెళ్దాం వాడైతే ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ పైన ఉన్నాడు వాడి పక్కన కొంచెం సెక్యూరిటీ కూడా పెట్టొచ్చాం వాడు తప్పించుకోకుండా ఉండడానికి బాగా టార్చర్ పెట్టుంటారు లేదా మరి నేనైతే జాగ్రత్తగా చూసుకోమన్నాను సో నేనైతే హెలికాప్టర్ దారి అయితే వెళ్ళను నాకైతే వెళ్ళదన్నాడు మనమైతే ఆ పోలీస్ హెలికాప్టర్ని తీసుకుని వెళ్దాం సో నేనైతే పోలీస్ హెలికాప్టర్ని లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ కొండు పైన అయితే పెట్టాను సో నేను ఒకసారి లొకేషన్ అయితే చూసుకుంటాను ఎస్ సో ఇక్కడికి వెళ్ళడానికి మనమైతే కార్ని తీసుకుందామా ఇప్పుడు అక్కడికి వెళ్ళినా మనమైతే కార్ని అక్కడ పెట్టేసి వచ్చేస్తాం కాబట్టి ఏదన్నా బైక్ అయితే ఉందా ఇక్కడ అరే నాకు ఓకే
సో నేనైతే ఏం చేస్తానంటే ఓకే ఇక్కడ ఏదో కార్ ఉంది సో ఆ కార్లో అయితే నేను ఆ పోలీస్ హెలికాప్టర్ దాకైతే వెళ్తాను ఎందుకంటే అక్క అంత దూరం వెళ్ళిన తర్వాత అగొండి ఇక్కడ నుంచి నా పోలీస్ హెలికాప్టర్ అయితే కనపడుతుంది సో నేనైతే ఒక కార్ని అయితే ఇక్కడ నుంచి రాబరీ చేయబోతున్నాను ఏ వన్ మినిట్ ఈ కార్ ఏదో కొంచెం వింతగా ఉంది సో ఈ కార్ని తీసుకుందాం బావు కొంచెం స్పీడ్గానే వెళ్తుంది అనుకుంటా నో ప్రాబ్లం సో నేనైతే మంచి రేసింగ్ కార్ ఓకే ఓకే సో నేనైతే ఈ ఫ్రెండ్స్ బద్దలు కొట్టుకుని నేను కొండలపైకి అయితే వెళ్ళిపోతాను అరే ఇక్కడ గోడ ఉందా కింద షర్ట్ చూసుకోలేదు సో ఇక్కడ నుంచి వెళ్దాం నో ప్రాబ్లం సో మనమైతే అక్కడ పోలీస్ హెలికాప్టర్ ద్వారా ఆ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ పైకి వెళ్తే వెళ్ళి మన ఎనిమీ గాడిని మన ఫ్రెండ్ గాడిని కలెక్ట్ చేసుకుందాం ఆడు ఫ్రెండ్ కాదు ఎనిమీ గాడి లేకపోతే మన మైకిల్ని ఎంత మోసం చేస్తాడు అండ్ ఇక్కడ అరే షర్ట్ ఇంత పెద్ద లోయ ఉందా అంతే అంతే వచ్చేసాం మన హెలికాప్టర్ దగ్గరికి అయితే వచ్చేసాం వేర్ ఈజ్ మై హెలికాప్టర్ రే ఇక్కడే కదా పార్క్ చేసాను ఎస్ నా హెలికాప్టర్ కనబడింది గైస్ ఎస్ సో ఫైనల్గా మనమైతే పోలీస్ హెలికాప్టర్ దగ్గరికి అయితే వచ్చేసాం బట్ ఈ పోలీస్ అటాక్లో అంటే ఈ హెలికాప్టర్ రాబరీ చేస్తున్నప్పుడు కొంచెం అటాక్ అయితే దీని మీద జరిగింది ఇప్పుడు దీన్ని రిపేర్ చేయించాలన్నా ఎవడైనా సర్వీస్ సెంటర్ వచ్చి పోలీస్ వెహికల్ని అది కూడా ఇలా ప్రైవేట్గా రిపేర్ చేస్తుంటే వాడికి కూడా డౌట్ వస్తుంది ఏదేంటి పోలీస్ హెలికాప్టర్ ఎక్కడి నుంచి రాబరీ చేసుకొచ్చావు నేనైతే చేయను అంటాడు సో అది కూడా పెద్ద తలనొప్పి సో మనకైతే ఈ పోలీస్ హెలికాప్టర్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే మనం ఆ ఎనిమీ గాడిని కూర్చోబెట్టుకొని మిలిటరీ జోన్లోకి అయితే ఎంటర్ అవ్వాలి దాంతో ఇప్పుడు మన మీద అటాక్ చేయరు మీకు గుర్తు ఉండే ఉంటుంది మనం ఎప్పుడైతే మిలిటరీ బేస్లోకి ఎంటర్ అయ్యామో నార్మల్ హెలికాప్టర్ ద్వారా మనమైతే మిసైల్స్ అయితే లాంచ్ చేశారు నిజంగా దారిలో మనమైతే చచ్చిపోయాం సో అలా జరగకుండా ఉండడానికే మనం ఈ పోలీస్ హెలికాప్టర్ ద్వారా ఎంటర్ అవ్వబోతున్నాం అందుకనే మన మీద మిలిటరీ వాళ్ళు అయితే అటాక్ చేయలేరు సో నేనైతే ఇంకా పోలీస్ హెలికాప్టర్ని అయితే ఎక్కేస్తున్నాను ఎస్ సో నేనైతే ఇంకా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని మార్క్ చేసేసుకుంటాను సో చాలా దూరమే ఉంది సో ఓకే గైస్ నేనైతే మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని అయితే మార్క్ చేసేసుకున్నాను సో అక్కడైతే మన ఎనిమీ అయితే ఉంటాడు సో వాడిని కలెక్ట్ చేసుకుని మనమైతే మిలిటరీ బేస్ దగ్గరికి అయితే వెళ్ళాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే వాడి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి సో నేనైతే ఇప్పుడు గాల్లో ఎగురుతున్నాను సో ఈ లొకేషన్ ద్వారానే వెళ్దాం మరి ఏదే హెలికాప్టర్ అక్కడ దాకా రావాలని కోరుకుంటున్నాను సో మధ్యలో ఏదైనా చిన్న రిపేర్ అమ్మ బాబోయ్ ఇది వస్తుందో రాదో కూడా నాకు డౌటే ఇక్కడ మధ్యలో ఏమైనా ఫీల్ అయిపోతే అంత వేస్ట్ అయిపోతుంది సో ఏం చేద్దాం ఏం అర్థం కావట్లేదే సో నో ప్రాబ్లం గైస్ ఎలాగో అలాగా మేనేజ్ చేసుకుంటూ మనమైతే దీన్ని ఆ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళిపోదాం పదండి సో అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ వాళ్ళతో కొంచెం రిపేర్ అయితే చేయిద్దాం అది మన లొకేషనే కాబట్టి సో ఓకే గైస్ మనమైతే ఫైనల్గా మన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ దగ్గరికి అయితే వచ్చేసాం సో ఇక్కడైతే నేను సేఫ్ ల్యాండింగ్ చేస్తానో లేదో నేనే నాకైతే క్లారిటీగా తెలీదు బట్ ఐ విల్ బి ట్రై నో నాకు అసలు హెలికాప్టర్ ల్యాండింగ్ చేయడమే అసలు క్లారిటీగా రాదు కరెక్ట్గా రాదు ఓకే అరే రే ల్యాండ్ అవరా మంచిగా ఓకే ల్యాండ్ అవ్ అరే నేను అక్కడ ఎయిర్క్రాఫ్ట్ అక్కడ ఉందిరా ఇక్కడ నుంచి ల్యాండ్ అవ్వాలి ఎస్ సో ఇక్కడ నుంచి గ్యారంటీగా ల్యాండ్ అవ్వాలమ్మా యా ఓకే కూల్ సరిగ్గా ల్యాండ్ అవ్వాలి నూనో గుద్దుకోమాక నో అమ్మ బాబోయ్ దేవుడా హెలికాప్టర్ ఇంకా పేలిపోద్ది అనుకున్నాను సో ఫైనల్ గైస్ హెలికాప్టర్ అయితే పేలలేదు సో మంచిగానే ఇక్కడ దాకా అయితే వచ్చింది సో నాకైతే బాగా నచ్చింది సో ఇప్పుడు ఆ పైకి వెళ్ళి ఆ ఎనిమీ గాడిని అయితే కొట్టి తీసుకొచ్చి వాడిని అయితే మిలిటరీ బేస్ దగ్గరికి అయితే తీసుకువెళ్తాను సో ఇంకా పైన మా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ నాకైతే మనుషులు కనబడుతున్నారు సో వాడిని అయితే జాగ్రత్తగా చూసుకోమని అయితే చెప్పాను సో జాగ్రత్తగా చూసుకుంటున్నారని ఆశిస్తున్నాను సో లెట్స్ గో పైన సో అండ్ నాకేంటి ఓకే అన్నీ ఏం కదలలేదు గైస్ ఇంతకుముందు వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది ఐ థింక్ ఎవరు ఇక్కడికి రావట్లేదు అనుకుంటా పోలీసులు సో నిజంగా ఇది చాలా సీక్రెట్ మిలిటరీ బేసే బట్ ఇక్కడ బ్యాగ్ అయితే ఉండదు ఈ మిలిటరీ బేస్ అనేది మన కంట్రోల్లో ఉంది అంటే లెస్టర్ యొక్క ఫ్రెండ్స్ కంట్రోల్లో అయితే ఉంది సో ఇక్కడ ఆ బ్యాగ్ ఉంటే మనకి తెలిసిపోయేది లెస్టర్ ఇంత మనకి ఇంత పెద్ద రిస్క్ చేయమని చెప్పేవాడే కాదు హెలికాప్టర్ రాబరీ చేయి వాడిని తీసుకెళ్ళు మిలిటరీ బేస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడు ఇంత పెద్ద సోదంతా చెప్పేవాడే కాదు వాడే చేసుకునేవాడు మిలిటరీ బేస్ దగ్గర ఆ బ్యాగ్ ఉంటే బట్ ఆ బ్యాగ్ అనేది ఎక్కడ ఉంది సో ఆ విషయం అయితే మనకు తెలియదు మనం ఎట్లీ మిలిటరీ వాళ్ళతో అడిగితే ఒక్కటి ఇస్తాడు మూతి మీద అంటే ఐ మీన్ మనల్ని చంపేస్తారు కదా వాళ్ళు నిజంగా వాళ్ళు చంపేస్తారు సో నేనైతే ఇప్పుడు బైక్ వెళ్ళిపోతున్నాను ఓకే ఇక్కడ మన మనుషులు అయితే ఉన్నారు ఓకే వీడు ఇక్కడ ఉన్నాడా హాయ్ రబుడి ఏం చేస్తున్నానన్నా ఏంటర్ బుడ్డి నీట్గా తయారయ్యో ఓ నీ ఆస్తి మొత్తం తీసేసుకున్నావు నా మీద అలిగేవా ఓకే ఏంట్రా అలగడం ఏంట్రా లే సో గాయస్ వీడిని ఇన్ని రోజుల నుంచి మంచిగా చూసుకున్నారు కాబట్టి వీడికి దద్దోజనం బాగా పెరిగిపోయింది కాబట్టి ఆ దద్దోజనం మనం కొంచెం తగ్గించాలి కాబట్టి కొంచెం పీగాలి ఎందుకంటే ఇప్పుడు మనం చేయబోయేది మామూలు విషయం అయితే కాదు ఒకవేళ నేను మిలిటరీ బేస్కి వెళ్ళినప్పుడు హెల్ప్ అని అడిగాడంటే మనం ఇంకా కథం
కథం. సో అందుకోసమే వీడిని అయితే కొంచెం ట్రీట్మెంట్ అయితే ఇవ్వాలనుకుంటాను. ట్రీట్మెంట్ అంటే హెల్త్ ట్రీట్మెంట్ కాదు, మన స్టైల్ ట్రీట్మెంట్ ఇస్తాను. సో కొంచెం పక్కకు రాదా. అదే అదే సారీ రా, నేను తోయాలని కాదు బాడీ గార్డ్, సారీ. సో లేగరా, నీ కొంచెం ట్రీట్మెంట్ ఇస్తే కానీ కుదరదురా, ఇక్కడ వీడిని కొంచెం పీకాలి గైస్, లేకపోతే మనం మాట వినడు. వీడు ఏంటమ్మా ఈరోజు మంచిగా పెంచారా, రా, గో నీకు మిలిటరీ బేస్ తీసుకువెళ్తున్నా, అక్కడ ఏమైనా పిచ్చి వేషాలు వేసావా, నీకు మామూలుగా ఉండదు కథ వేరేగా ఉంటుంది, నీ ఆస్తిని మొత్తం దోచేసాం, ఇంకా అక్కడ వెళ్తే నిన్ను ఆన్ ది స్పాటే చంపేస్తా. సో నకరాలేని చేయమాక మిలిటరీ బేస్కి తీసుకెళ్ళినప్పుడు. ఓకే, సో ఓకే గైస్, నేనైతే మంచిగా వార్నింగ్ ఇచ్చేసాను, ఇంకా తోక ఆడించడం లేదండి, నాకు ఆడి మీద ఇంత నమ్మకమైన ఉంది. సో పదరా కిందకి వెళ్దాం, పద నా హెలికాప్టర్ ఎక్కువ దా, తొందరగా దా, పరిగెత్తుకుంటురా. సో నేను ఇంకా ఏం వెయిట్ చేయలేను, సాయంత్రం అయ్యే లోకల్లో మనమైతే రాబ్లీని కంప్లీట్ చేసేయాలని అయితే లెస్టర్ చెప్పాడు. ఎందుకంటే ఆ బ్యాగ్ లొకేషన్ అయినా మారచ్చు అని, అంటే లెస్టర్ ఇది కూడా చెప్పాడు, ఆ బ్యాగ్ని 1 డేకి లొకేషన్ మారుస్తూ ఉంటారు టాప్ సీక్రెట్ బేస్కి అని. సో మనం ఈరోజు ఆ టాప్ సీక్రెట్ ప్లేస్ తెలుసుకుని ఆ బ్యాగ్ని అయితే మనం రాబ్లీ చేయాలి. సో ఇప్పుడు నేనైతే కావాలనుకుంటే మిలిటరీ హెలికాప్టర్లో అయితే వెళ్ళచ్చు, బట్ మిలిటరీ హెలికాప్టర్లో అయితే అస్సలు వెళ్ళొద్దు అన్నాడు లెస్టర్. అయితే పోలీస్ హెలికాప్టర్లోనే వెళ్ళు, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినట్టయితే తెలుస్తుంది అన్నాడు. ఎందుకంటే మన ఈ ఎనిమి ఉన్నాడు కదా, వీడు ఎన్నిసార్లు అయినా పోలీస్ హెలికాప్టర్లోనే వెళ్తారంట, అంటే పోలీస్ బందోబస్తులోనే వెళ్తారంట, చిన్న డౌట్ కూడా రాకుండా. సో అందుకోసమే మనమైతే పోలీస్ హెలికాప్టర్ అయితే తీసుకువెళ్తున్నాం. సో ఎలాంటి గొడవ, ఏంట్రా మెల్లగా నడుస్తున్నావు, మెల్లగా నడుస్తావంటరా, మెల్లగా నడుస్తావంటరా, రా నువ్వు, రా నువ్వు తోకాడించు, నేను ఆన్ ద స్పాట్ బాంబ్ పెట్టి లేపేస్తా, నేను వచ్చి మర్యాద కూర్చో, యాస్ కూర్చో వచ్చి కూర్చో మర్యాదగా, నా పక్కన కూర్చో పక్కన. ఓరి దేవుడా వామ్మో, వీడి లెవెల్లే వేరు గైస్. వీడు చూడండి హెలికాప్టర్ బయట, అంటే ఎక్కడైతే ఎక్కుతారో అక్కడ కూర్చున్నాడు. వావ్, సో ఇప్పుడే, సో వీడు ఎక్కడ కూర్చుంటే మనకి ఎందుకు, కానీ మనం అయితే ఇప్పుడు మిలిటరీ బేస్కి అయితే వెళ్ళబోతున్నాం. సో మిలిటరీ బేస్ అనేది చాలా సీక్రెట్ లొకేషన్లో అయితే ఉండబోతుంది. సో ఇదే మిలిటరీ బేస్ గైస్. సో నేనైతే దీన్ని మార్క్ చేసుకున్నాను, ఇంకా మిలిటరీ బేస్కి పోదండి. సో మిలిటరీ బేస్ వాళ్ళు మనల్ని ఏం అనరని నేనైతే నమ్ముతున్నాను, ఎందుకంటే లెస్టర్ చెప్పిన ప్లాన్నే ఫాలో అవుదాం, ఎందుకంటే ఎప్పుడు లెస్టర్ ప్లాన్ అనేది ఫెయిల్ అవ్వలేదు. సో నేనైతే గుడ్డిగా ఫాలో అయిపోతున్నాను, వీడిని అయితే తీసుకువెళ్తున్నాను. సో ఒకవేళ మనల్ని మిలిటరీ వాళ్ళు చూసినా, అంటే వీడు చూస్తారు కదా ఈ ఎనిమిది గాడిని, సో వీడు మన మనిషి అని మనల్ని అయితే ఏం చేయరు. సో మనకైతే ఇప్పుడు మిలిటరీ వెళ్ళడానికి చాలా టైం అయితే పట్టబోతుంది, ఎందుకంటే ఈ మిలిటరీ బేస్ అనేది చాలా దూరంలో ఉంది, మనమైతే ఇప్పుడు ఓషన్లో అయితే ఉన్నాం. సో చాలా టైమే పడుతుంది, వెళ్దాం. అండ్ మీరు గమనిస్తే మనకి లాస్ ఏంజెల్స్లో మ్యాప్లో కూడా మనకి మిలిటరీ బేస్ ఎక్కడుందో చూపించాడు, ఎందుకంటే అది అది మిలిటరీ బేస్ ఒక సీక్రెట్ ప్లేస్, అది జనాలకి తెలియకపోవడమే మంచిది, అందుకోసమే దాన్ని మ్యాప్లో కూడా పెట్టలేదు. బట్ మనమైతే తెలుసుకొని వెళ్తున్నాం. ఓకే గైస్, మనమైతే ఫైనల్గా మిలిటరీ బేస్లోకి అయితే వచ్చేసాం దగ్గరికి అయితే. సో ఇక్కడైతే నేను సేఫ్ ల్యాండింగ్ అయితే చేయాలి. సో నా మీద అటాక్ చేయాలని నేనైతే ఆశిస్తున్నాను. సో ప్లీజ్ బామ్మర్దులు, అంటే మిలిటరీ బామ్మర్దులు మన మీద అటాక్ చేయొద్దు. చూడండి వీడిని చూసి వీళ్ళు కాంప్రమైజ్ అవుతారనుకుంటా. ఓకే, మనమైతే మిలిటరీ జోన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం గైస్, మనమైతే డౌట్ రాలేదు. నేను ఇప్పుడు మెల్లగా ల్యాండ్ చేస్తాను. సో ఏమనుకుంటుంటే చాలు. ఓకే చాలా దగ్గరకు వచ్చేస్తున్నాం. ఓకే మనల్ని ఏమన్నారు కదా, ఓ మై గాడ్ ప్లీజ్ వదిలేండి, ఓ ఇక్కడికి రాండ్రా, మీ కాళ్ళు మొక్కుతారా, సేమాకండ్రా. ఓరి దేవుడా, వీడున్నాడు కదా రా, ఐ థింక్ వీడు హెలికాప్టర్లో ఉన్నాడు కదా, వీళ్ళకి వాడంతా క్లారిటీగా కనపడలేదేమో. ఒరి లాంచ్ చేస్తున్నారా, నో. ఓరి దేవుడా, పోలీస్ వాళ్ళకైనా దొరకచ్చు కానీ నేనైతే కింద ల్యాండ్ చేస్తానమ్మా, కింద ల్యాండ్ చేస్తాను. దేవుడా, ఈ మిలిటరీ వాళ్ళు కనిపెట్టేశారే. ఓరి దేవుడా, లెస్టర్ చెప్పిన ప్లాన్ ఫస్ట్ టైం ఫెయిల్ అయింది గైస్. అమ్మ దేవుడా, దిగరా నువ్వు, దిగు, నిన్ను చూసి ఏం కనిపెట్టలే వాళ్ళు, ఏం పీకిందేం లేదు. దా ఇక్కడికి వచ్చే దా ఇక్కడికి రా, వాళ్ళు కనిపెట్టేశారా మన హెలికాప్టర్ని. సో మనమైతే బ్రతికిపోయాం గైస్, మన హెలికాప్టర్ మీద 1-2 తగిలే, బట్ మన హెలికాప్టర్ అయితే బ్లాస్ట్ అవ్వలేదు, అంతగా డ్యామేజ్ అయితే అయింది కానీ బ్లాస్ట్ అయితే అవ్వలేదు, బ్లాస్ట్ అయితే మేము ఇద్దరం చనిపోయే వాళ్ళం. సో ఇంకొక మిసైల్ కనుక తగిలింటే నిజంగా బ్లాస్ట్ అయిపోయేది మన హెలికాప్టర్ అయితే. ఇప్పటికే కండిషన్ అయితే చాలా దారుణంగా ఉంది. సో నేనేమనుకుంటానంటే మన హెలికాప్టర్లో వెళ్ళాం కాబట్టి వీడి మొహం అంత క్లారిటీగా కనబడలేదు, ఒకవేళ మనం ఒక కార్లో వెళ్తే పని అవుతుందేమో, లెట్ సీన్. సో నేనైతే ఒక కార్ని తీసుకుంటాను, మనమైతే మిలిటరీ జోన్ దగ్గర ఉన్నాం కాబట్టి. సో ఒకసారి ట్రై చేద్దాం గైస్, మనమైతే కార్లో వెళ్దాం. మనం ఒకసారి కార్లో వెళ్ళినప్పుడు అయితే మనల్ని గ్యారంటీగా షూట్ చేశారు పెద్ద పెద్ద మిసైల్స్తో, బట్ వీడున్నాడు కాబట్టి వీడిని ఏమంటారని నేనైతే, అంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ వీడిని చూస్తానైతే అనుకుంటున్నాను. సో దిగమ్మా, వీడు రా,
మెల్లగా వస్తున్నారా నువ్వు? సో మనకైతే ఈ పోలీస్ హెలికాప్టర్ నో యూజ్ లేకుండా పోయింది. రే అమ్మ బాబోయ్, నీకు మామూలుగా ఉంటుంది, నీకు మామూలుగా ఉంటుంది, దా 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 నాతో పెట్టుకుంటా, కాదు 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 కొడుతు, అలా కొట్టకూడదు. అరే నువ్వు ఎక్కరా బాబు, నువ్వు ఎక్కు ఎక్కు. సో భయం అయితే ఇప్పుడు మిలిటరీ బేస్లోకి అయితే వెళ్ళబోతున్నాం గైస్. సో వీడిని అయితే ఇక్కడ ముందు సీట్లో కూర్చోబెట్టాను, దాంతో మిలిటరీ అక్కడికి వెళ్ళంగానే అక్కడ వాచ్మెన్స్ అయితే ఉంటారు కదా, అంటే వాచ్మెన్ ఏమి ఉంటారు అక్కడ మిలిటరీ వాళ్ళే ఉంటారు. సో వాళ్ళు వీడిని చూడంగానే ఐడెంటిఫై చేసి వీడిని లోపలికి రాణిస్తారని అయితే నేను 100% నమ్ముతున్నాను. సో ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే మనం మా బ్యాగ్ని నెవర్ ఎప్పటికీ రాబరీ అయితే చేయలేము గైస్, ఎందుకంటే వీడిని ఒక్కడిని లోపలే పంపించామనుకోండి వీళ్ళు మిలిటరీ సెక్యూరిటీని తీసేసుకుంటాడు. అదే వీడిని మన పక్కన ఉంచుకొని కొంచెం భయపడుతూ తీసుకువెళ్ళామనుకోండి అక్కడ మనం మాట్లాడతాడు మనం ఉన్నామని. ఇంకా చలో మిలిటరీ బేస్ తగ్గేదే, అండ్ ఇక్కడ నుంచి ప్లేన్ ఎగురుతుంది. అరే నువ్వు కూడా వెళ్ళమాకరా ప్లేను, అరే అక్కడ మిలిటరీ వాళ్ళు చూస్తే నీ కదా అంతే. సో నేనైతే ఇప్పుడు మెయిన్ ఎంట్రీ పాయింట్ గుండే వెళ్ళబోతున్నాను మిలిటరీ దగ్గరికి అయితే. సో ఏమనుకుని ఉంటే చాలు నన్నైతే. సో ఇది లాస్ శాంటోస్లేనా లేకపోతే లాస్ శాంటోస్ మనం బయట ఉన్నామో నాకైతే క్లియర్గా అర్థం కావట్లేదు. సో మన పైన ఏంటంటే ఇప్పుడు మనం మిలిటరీ బేస్లోకి అయితే ఎంటర్ అవ్వడం. సో ఫైనల్గా మనమైతే మిలిటరీ బేస్ యొక్క ఎంట్రీ పాయింట్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ 3 జెట్స్ అయితే ఉన్నాయి, వా భలే డిజైన్ చేశారా. సో నేనైతే వెళ్తున్నాను, ఇప్పుడు మన మీద ఏం కాకూడదని మనమైతే దేవుడిని కోరుకుందాం గాయస్. సో ముందు అయితే వీడు ఉన్నాడు, అరే నువ్వే రా, అదే జాగ్రత్త చూసుకోవాలరా. సో మనమైతే పులి నోట్లో తలపెడుతున్నాం గాయస్ నిజంగా. సో ఇప్పుడు ఏం జరగకుండా ఉంటే చాలు, మిలిటరీ వాళ్ళు వీడిని పసిగడితే ఓకే, లేకపోతే మనం బూమ్ అమ్మ బాబాయ్ వచ్చేసాం వచ్చేసాం. ఓకే మనమైతే ఎంటర్ అవుదాం గాయస్. వాడైతే ఇన్విజిబుల్ అయిపోయాడు, మరి ఎక్కడికి వెళ్ళాడు అర్థం కావట్లేదు. ఓకే ఓకే ఏం కాలేదు ఏం కాలేదు, ఏం అవ్వలేదు గాయస్, ఏం అవ్వలేదు అమ్మయ్యా, ఓ మై గాడ్ ఏం అవ్వలేదు. ఓ భయ్ వచ్చేసాం గాయస్ వచ్చేసాం. ఓరే బాబు అక్కడ మిలిటరీ హెలికాప్టర్ అయితే ఎగురుతుంది. ఎస్ గైస్ మనమైతే ఫైనల్గా మిలిటరీ బేస్లోకి అయితే ఎంట్రీ అయిపోయాం. మనల్ని అయితే ఎవ్వడం లేదు, అండ్ ఇక్కడ నుంచి ప్యాన్సర్ అయితే వెళ్తుంది. వా భలే వెళ్తుంది ప్యాన్సర్ అయితే. సో మనమైతే ఇప్పుడు సైలెంట్గా లోపలికి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. ప్యాన్సర్ని ఎలాంటి ఎవరిని ఏం కలగాం గైస్, కిలికినా కంపే అవుతుంది. సో నేనైతే ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాను. సో ఇప్పుడైతే మనం ఆ సీక్రెట్ బ్యాగ్ ఎక్కడుందో తెలుసుకోవాలి. సో ఎక్కడికి వెళ్ళాలి ఏం అర్థం కావట్లేదు. సో నేనైతే వీడిని ఒక మిలిటరీ హెడ్ ఆఫీస్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళాలి. సో మిలిటరీ హెడ్ ఆఫీస్ కోసం వెతుకుదాం. సో ఇక్కడ ఏమన్నా ఉందా. సో నేనైతే స్లోగానే వెళ్ళిపోతున్నాను, అండ్ ఇక్కడ అరే సో ఎలాంటి చప్పుడు ఎలాంటి హడావిడి అయితే చేయకూడదు గాయస్. అండ్ ఇక్కడ ఏమన్నా మిలిటరీ హెడ్ ఉన్నాడా? నో బాబు, అండ్ ఇక్కడ ఏం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే మిలిటరీ హెడ్ యొక్క ఆఫీస్ అయితే వెతకాలి. సో అది చూడడానికి బాగుంటుంది. ఓకే అమ్మో బాబాయ్, ఇక్కడ మిలిటరీ ఆఫీసర్స్ అయితే ఉన్నారు. సో ఇక్కడ ఐ థింక్ ఇక్కడ లేదనుకుంటా, అండ్ ఇక్కడ ఒక జెట్ అయితే ఓకే పైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది గాయస్. వావ్, సో ఆగిపోయిందండి, ఓకే నో ప్రాబ్లమ్. సో మనమైతే ఈ రన్వే మీద వద్దు బాబు, మళ్ళీ డౌట్ వస్తుందేమో. ఏ వెళ్తుంది ఇప్పుడు నువ్వు. ఓ మై గాడ్, నిజంగా జెట్ అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది గాయస్ మన కార్ కంటే. ఈ కార్ నిజంగా చిన్న కార్. సో వెళ్దాం ఓకే. సో ఇదైతే టేకాఫ్ అవ్వడానికి రెడీగా ఉంది. మనమైతే ఇప్పుడు అదే మిలిటరీ యొక్క హైట్ ఎక్కడ ఉంటాడు వెతకాలి. సో ఐ థింక్ అగోండి ఇదేదో టవర్లో ఉంది, ఐ థింక్ ఇక్కడే ఉంటారు గాయస్, సినిమాల్లో చూశాను ఇక్కడే ఉంటారు. ఇలాంటి పెద్ద టవర్ ఉందంటే ఇక్కడ నుంచే కంట్రోలింగ్ మొత్తం జరుగుతుంది కాబట్టి ఇక్కడ హెడ్ అయితే ఖచ్చితంగా ఉంటాడని అనుకుంటున్నాను. సో లెట్స్ సీ, పైన అయితే మిలిటరీ హెలికాప్టర్స్ అయితే వెళ్తున్నాం. సో మనమైతే లోపలికి వచ్చేసాం, ఎవరికైతే డౌట్ రావట్లేదు ఎందుకంటే వీడు ముందు సీట్లో ఉన్నాడు కదా, వీడు పెద్ద బిలీనియర్. సో వీడిని చూసుకునే మనల్ని ఏమనట్లేదు. సో వీడిని ఇక్కడ మనం ఏమైనా చేస్తే వీళ్ళు మనల్ని కాల్ చేస్తారు, బట్ మనం ఇచ్చిన కోటింగ్కి వీడైతే మన మాట వింటాడు. సో దిగరా, సో నా వెనకాలేరా, లేకపోతే నువ్వు ముందు నడవరా ప్లీజ్ రది, కొంచెం భయంగా ఉందిరా అంబో బాబోయ్, ఇక్కడ పైకి వెళ్ళాలనుకుంటా ఐ థింక్. సో ఇదేంటి ఫోర్ట్ జన్కుడో టవర్1. సో ఈ టవర్లో ఆ హైట్ ఉంటారనుకుంటా. సో ఆ హైట్తో మనం తెలుసుకోవాలి టాప్ సీక్రెట్ ప్లేస్ అండ్ టాప్ సీక్రెట్ బ్యాగ్ ఎక్కడుందో. సో వీడైతే వచ్చేస్తున్నాడు వెనకాల. సో వీళ్ళు కూడా మనల్ని ఏమనట్లేదు, అంటే అంతా వీడిదయ్యే గాయస్. సో వీడిని అయితే మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి, అంటే వాడిని ఇక్కడ కాపాడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే వీళ్ళందరూ వాడిని కాపాడతారు, వీడు వాళ్ళందరికీ తెలుసు. సో హాయ్ ఆఫీసర్స్, వీళ్ళని అయితే నేను ఎలా డిస్టర్బ్ చేయాలనుకుంటే, అండ్ అరే ఇది పనిచేస్తుందా పనిచేయట్లేదా, తొక్కలే రారా నువ్వు రా, ఇలాంటి వాటికి భయపడంలే. సో ఇక్కడ ఇదేంటి ట్రైనింగ్ రూమా, ట్రైనింగ్ రూమ్లో ఓకే ఇక్కడే కదా మిలిటరీ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారనుకుంటా. సో మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హెడ్ని అయితే వెతకాలి, మిలిటరీ హెడ్ని అయితే. ఎక్కడే ఏది ఉంది ఓకే, ఇక్కడైతే స్టేర్స్ ఉన్నాయి కదా. సో ఈ స్టేర్స్ దగ్గర పైన మనకి రూమ్స్ ఉంటాయేమో.
సో దాదా మనమైతే టవర్ పైకి అయితే వెక్కబోతున్నాం. వీడేంటి రావట్లేదు? మా బాబాయ్ ఇక్కడ కోటింగ్ ఇవ్వలేను రా నీకు. ఓకే గైస్ మనమైతే పైకి వచ్చేస్తున్నాం. సో ఇక్కడేదో ఓకే ఓకే ఇక్కడ ఏదో సెకండ్ ఫ్లోర్ అంట. సో ఇక్కడైతే రూమ్ ఉంది. సో ఇక్కడ ఏముంది ఏముంది చూద్దాం. సో ఇదైతే ఓరే లాక్ చేసిందా? ఓకే సో ఇదైతే లాక్ చేసింది గైస్. సో పైకి వెళ్దాం 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 వెళ్దాం. సో ఇక్కడ ఏదైనా రూమ్ ఉందా చూద్దాం చూద్దాం. బా ఏం చూస్తున్నారా దిక్కులు, పైకి రారా. సో ఇక్కడ కూడా ఏదో ఒక రూమ్ ఉంది గైస్. మనమైతే థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ ఏముంది? సో ఈ డోర్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. ఐ థింక్ ఏదో సీక్రెట్ ప్లేసే. సో రారా పైకి రారా, ఏం చూస్తున్నారా? వీడైతే పైకి రావట్లేదు. మరి ఏం నకరాలు చేస్తున్నాడా, మరి ఏం డ్రామా చేస్తున్నాడా, నాకైతే అర్థం కావట్లేదు. బట్ వీడినైతే నేను కొట్టి మరీ తీసుకెళ్తాగా. ఇక్కడైతే సీసీ కెమెరాస్ లేవు. సో నేను మొత్తం చూసుకుంటూనే వెళ్తున్నాను, నా మీద డౌట్ వచ్చిద్దా లేదా అని. పదండి 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 పదండి. ఓకే ఓకే సో మనమైతే ఫోర్త్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం గైస్. ఓకే అండ్ ఇక్కడ ఈ డోర్ అయితే ఓపెన్ అవుతుందా? నో, ఈ డోర్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. సో ఇంకా టాప్ ఫ్లోర్కి వెళ్ళాలనుకుంటా హెడ్ని మీట్ అవ్వాలంటే. సో ఈరోజు ఆ హెడ్ అనేవాడు ఇక్కడ ఉన్నాడో లేదో అది కూడా డౌటే. బట్ ఈరోజు ఉంటే మాత్రం వీడితో ఖచ్చితంగా వాడితో మాట్లాడిస్తాను. సో వెళ్తున్నాం, పదండి పదండి. ఓకే మనమైతే టాప్ ఫ్లోర్కి వచ్చేస్తున్నట్టున్నాం గైస్. వచ్చేస్తున్నట్టున్నాం వచ్చేస్తున్నట్టున్నాం. ఓకే ఫైనల్గా మనమైతే, అరే ఈ డోర్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. సో మనమైతే ఫిఫ్త్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం. దేవుడా ఇంత ఇంకా ఎన్ని ఫ్లోర్స్ ఎక్కాలరా. సో ఎక్కుదాం ఎక్కుదాం గైస్, నో ప్రాబ్లం. ఎంత పైగానే ఎక్కుదాం. మనకైతే ఆ సీక్రెట్ బ్యాగ్ అయితే కావాలి. అండ్ సిక్స్త్ ఫ్లోర్ కూడా వచ్చేసాం. సో ఈ రూమ్ ఏంటి? ఓ మై గాడ్, ఇంత, అరే దేవుడా ఇంత పెద్ద మెషిన్ కూడా ఉందా? ఐ థింక్ ఇక్కడ ఎవరైనా ఆఫీసర్ ఉన్నారా హెడ్ లాంటి వాడు? ఇక్కడైతే ఎవరు లేదు గాయస్. బట్ ఇక్కడ నుంచి చూడండి గాయస్, ఇక్కడ నుంచి టోటల్ మిలిటరీ బేస్ యొక్క వ్యూ కనబడుతుంది. ఓరి దేవుడా, ఇక్కడ నుంచి మనం హెలికాప్టర్లో ఇందాక వచ్చినప్పుడు వీళ్ళు ఇలా కనిపెట్టారా? వీళ్ళేనా మనకి, మనకి వాయిస్ వినపడుతుంది కదా, వీళ్ళేదే అనుకుంటా వాయిస్. అరే ఇందాక నువ్వే కదరా చెప్పింది, గుండు పగలకూడదా ఇంకోసారి చెప్పావంటే. సో ఇక్కడైతే లేడు గాయస్. సో కెమెరాస్ ఆపరేట్ ఇన్ దిస్ ఏరియా దేవుడా. ఓకే ఓకే మనమైతే ఇప్పుడు పైకి వెళ్దాం. సో ఇక్కడైతే హెడ్ అయితే లేడు. అండ్ ఇక్కడ లిఫ్ట్ ఉంది. అరే నేను లిఫ్ట్ వాడకుండా ఇంత లో, నిజంగా గైస్ నవ్వుకోండి గైస్, నిజంగా నవ్వుకోండి. సో ఇక్కడేదా అండ్ ఇక్కడ ఎవరైనా ఉన్నారో? ఓ మై గాడ్, ఇక్కడే నా మొత్తం వీళ్ళ ఇన్ఫర్మేషన్ ఉండేది మిలిటరీ వాళ్ళది. ఈ ఇన్ఫర్మేషన్ని మనం లెస్టర్ గారికి చెప్దాం గైస్, ఎప్పుడైనా ఫ్యూచర్లో యూస్ చేసుకుంటాడు. ఇక్కడ హ్యాక్ చేస్తే మామూలుగా ఉండదు. వా పిచ్చ పిచ్చ మిలిటరీ సీక్రెట్స్ అని మనకు తెలుస్తాయి. కానీ కొన్ని సీక్రెట్స్ ఉండే వాళ్ళు కంప్యూటర్లో కూడా స్టోర్ చేయరు. సో పైకి రారా, నీ అవసరం ఉందిరా, పైకి రా పైకి రా పైకి రా. ఓకే గైస్ మనమైతే టోటల్గా పైకి అయితే వచ్చేసాం. సో ఇక్కడ జనరల్ ఉన్నారా? ఓ మై గాడ్, ఓకే గైస్ ఇక్కడైతే ఆ హైడ్ ఉన్నట్టున్నాడు. సో వీడినైతే పంపించి మనమైతే ఇక్కడ కామ్గా కూర్చున్నాం. రారా రారా పైకి రా పైకి రా పైకి రా. సో ఓకే గైస్ నేనైతే అతన్ని పంపించేసాను. సో అతనైతే అడుగుతున్నాను మీ ఇంకో సీక్రెట్ మిలిటరీ లొకేషన్ ఎక్కడుందని. అంటే ఆ బ్యాగ్ గురించి కూడా అడుగుతానన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సీక్రెట్ లొకేషన్ అయితే తెలుసుకుందాం అనుకుంటున్నాడు. సో వాడైతే చెప్తున్నాడు మిలిటరీ. సో ఐ థింక్ వాడేం చెప్తున్నాడంటే, నేను ఇక్కడి నుంచి డబ్బింగ్ చేయనా, వాడేం చెప్తున్నాడంటే, అరే ఏంద్రా నువ్వు భయ్ ఇప్పుడు అడుగుతున్నావు, అసలు నీకు ఎందుకు భయ్ అదంతా అంటే, మనోడు చెప్తుండవచ్చు, అరే నువ్వు చెప్పరా పర్లేదు, నాకు ఒక పని ఉంది ఆ మిలిటరీ బేస్లో ఒక ఆఫీసర్ ఏదేదో సోది చెప్తూ ఉంటాడు. మనకైతే ఆ లాజిక్లన్నీ మనకేం తెలియదు. బట్ వాడైతే కన్విన్స్ చేస్తా అన్నాడు. అండ్ ఆ బ్యాగ్ లొకేషన్ కూడా తప్పకుండా తెలుసుకుంటామంటున్నాడు. సో ఇంకా ఫ్రెండ్షిప్ మీద ఆ హెడ్ అయితే చెప్పబోతున్నాడు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే కొద్దిసేపట్లో. ఎస్, సో ఇదే గైస్ బెస్ట్ ప్లాన్ అంటే. సో వీళ్ళిద్దరు అయితే భలే మాట్లాడుకున్నారు. వావ్, సో నాకైతే నచ్చింది. సో మాట్లాడుకోండి, ఎంతసేపు కావాలంటే అంతసేపు మాట్లాడుకోండి, బట్ తొందరగా మాట్లాడటరా, ఎందుకంటే ఈరోజు మనం ఆ బ్యాగ్ని రాబుల్ చేయాలి ఆ టాప్ సీక్రెట్ మిలిటరీ బేస్ నుంచి. ఆ మిలిటరీ బేస్ ఎక్కడుందో వీడు తెలుసుకున్నాడు. సో గైస్ మనకైతే ఫైనల్గా సక్సెస్ అయింది, వాడికైతే ఇన్ఫర్మేషన్ తెలుసు అన్నాడు, తల ఊపాడు. సో ఇప్పుడు మీదే మనం మిలిటరీ బేస్కి అయితే వెళ్ళబోతున్నాం. అది లాస్ ఆంజెలస్లోనే చాలా చాలా సీక్రెట్ మిలిటరీ బేస్. సో అది ఎక్కడుందో తెలిస్తే నిజంగా మనమైతే ఆ బ్యాగ్ని రాబుల్ చేసేయచ్చు. సో అందులోనే ఉంటుంది. యా యా పద 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 పద. సో నేనైతే తొందరగా కిందకైతే వెళ్ళిపోతున్నాను, వాడు కూడా కిందకు వచ్చేస్తూ ఉంటాడు. ఇంకా నేను అరే పైన లిఫ్ట్ని యూజ్ చేసుకోవాల్సిందే, మళ్ళీ మర్చిపోయాను, సారీ గైస్. అరే బాబా బాబు, నా మీద అరమాకరా, నిజంగా నాకైతే చాలా భయం వేస్తుంది గైస్, నా మీద ఎవరికి డౌట్ వచ్చినా. బట్ అతను ఉన్నాడనే ధైర్యంతోనే నేనైతే మిలిటరీ బేస్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాను. లేకపోతే ఇంత హ్యాపీగా ఎంటర్ అవ్వడం అంటే మిలిటరీ బేస్లో అది చాలా కష్టమైన పని. సో మనైతే దర్జాగా వస్తున్నాడు. రారా నా బుజ్జి రారా. అబ్బా నీకు మాత్రం ఈరోజు మంచిగా చికెన్ బిర్యానీ తినబెడతారా నువ్వు, ఒకవేళ నాకు ఆ సీక్రెట్ చెప్తే. లోపల కూర్చోరా నువ్వు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చోరా, లోపల కూర్చో. తొందరగా మనమైతే బయటికి వెళ్ళిపోదాం ఈ ఏరియా నుంచి. ఎంత తొందరగా మనం బయటికి వెళ్తే అంత మంచిది, అంత డౌట్ కూడా తక్కువ వస్తుంది. సో మనమైతే ఇప్పుడు వచ్చిన దారి నుంచి మనమైతే బయటికి వెళ్ళిపోదాం. సో ఓకే నాకైతే దారి క్లారిటీగా తెలీదు, బట్
యాస్ ఇక్కడి నుంచి వెళ్ళిపోగలం. యో యా యా ఇక్కడి నుంచి అయితే మనం వెళ్ళిపోగలం గైస్. సో వీళ్ళు నా కోసం తెరుస్తారా? నో అనుకుంటా. సో వీళ్ళైతే నా కోసం తెరవట్లేదు. సో నేనైతే ఇలా భద్ర కొట్టుకొని వెళ్ళాల్సిందే. సో ఇప్పుడైతే నేను ఒక సో నేనైతే ఇప్పుడు వెళ్ళి కొంత దూరం వెళ్ళిన తర్వాత వీడినైతే ఆ లొకేషన్ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే క్లారిటీగా అడిగిపోతున్నాను. ఓకే ఇక్కడ పార్క్ చేద్దాం. యా సో ఇప్పుడు చెప్పరా ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం. ఓకే గైస్ మనకైతే ఆ సీక్రెట్ లొకేషన్ అయితే చెప్పేశాడు. సో ఆ లొకేషన్ అయితే మనకి మ్యాప్లో కనబడదు, బట్ ఇక్కడ దగ్గరలో ఉంటుంది అనేది చెప్పాడు. సో ఆ లొకేషన్ అనేది సో ఇక్కడ ఇక్కడ ఉంటుందని అయితే చెప్తున్నాడు గైస్. సో ఇక్కడ ఉంటుందని అయితే చెప్తున్నాడు. సో ఇక్కడ నుంచి మళ్ళీ వేరే దారి ఉందంట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దారి అనేది చెప్తున్నాడు అంటున్నాడు క్లారిటీగా. సో మనమైతే ఆ లొకేషన్లోకి అయితే వెళ్ళాలి గైస్. సో భద్రా నువ్వు ఇంకా కావాలరా, ఎందుకంటే నాకు ఆ సీక్రెట్ లొకేషన్ చెప్పాలి కదా నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత. సో మనమైతే ఇప్పుడు ఆ తొందరగా ఆ లొకేషన్లోకి అయితే వెళ్ళిపోతున్నాం గైస్. సో ఆ లొకేషన్ ఏంటో మరి నాకైతే క్లియర్గా అర్థం కావట్లేదు. ఒక్కసారి అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు అది ఏ లొకేషను, అక్కడ మిలిటరీ వాళ్ళు ఎందుకు దాచిపెట్టారో మనకంతా క్లారిటీగా అయితే తెలుస్తుంది. సో పదండి. సో నిజంగా ఈరోజు చాలా అంటే చాలా పెద్దది ఇవ్వబోతుంది. అండ్ ఆల్సో నాకు లెఫ్ట్ సైడ్ చివరిగా చెప్పాడు ఆ బ్యాగ్ తీసుకున్న తర్వాత ఆ మిలిటరీ బేస్ మొత్తం పేల్చి పారాయని. సో దానికోసం నేనైతే బాంబులు కూడా కొనుక్కోవాలి, నా దగ్గర అయితే స్టిక్కీ బాంబ్స్ లేవు. సో ఓకే వెళ్ళేదారులు ఏమన్నా మనకి అమ్యునిషన్ షాప్ ఉంటే అక్కడైతే నేను బోల్డ్ బోల్డ్ స్టిక్కీ బాంబ్స్ అయితే కొనుక్కునే వెళ్తాను. ఇప్పుడు ఆ బ్యాగ్ని తీసుకున్న తర్వాత ఆ మిలిటరీ వాళ్ళకి తెలియకుండా నేనైతే ఆ ప్లేస్ని మొత్తం పేల్చేయబోతున్నాను. ఇక్కడ ఎందుకంటే అక్కడ చాలా పెద్ద పెద్ద వెపన్స్ అయితే మిలిటరీ వాళ్ళు తయారు చేస్తానంట. సో వాటన్నింటినీ మనమైతే డిస్ట్రాయ్ చేయబోతున్నాం. నేనైతే డైరెక్షన్ మారిపోతున్నాను. సో నాకైతే ఈ కార్ నచ్చలేదు, అసలు బొత్తిగా నచ్చలేదు. నాకు వేరే కార్ కావాలి, స్పీడ్గా వెళ్ళే కారు. ఈ కార్ అయితే అమ్మో ఈ కార్తో అయితే మనం రేపే చేరుకుంటాం దేవుడా. సో ఈ కార్ అయితే మనం చాలా టైం పట్టేస్తుంది గైస్. సో మధ్యలో ఏదైనా మంచి కార్ దొరికితే నేను దాన్ని రాబరీ చేసుకుంటాను. సో వీడైతే సైకిల్లో వెళ్తున్నాడు. ఏదైనా బైక్ దొరికినా బాగుండు గైస్, సైకిల్ వద్దు బైక్ దొరికినా బాగుండు. బైక్ దొరికినా ఇంకా స్పీడ్గా వెళ్ళిపోగలం. లేకపోతే మన ఇంటికి వెళ్ళే దారి ఇక్కడ ఏమైనా ఉందా? ఇక్కడ ఇంటికి వెళ్ళే దారి లేదు గైస్. ఇక్కడ మన ఇల్లు ఉంటుంది. సో మనం వెళ్ళే దారి ఇటు ఉంది. సో చాలా దూరం అయితే అయిపోతుంది. మధ్యలో ఏమైనా బైక్ కనబడితే బాగుండు, ఆ బైక్ ద్వారా అయితే మనం స్పీడ్గా అయితే వెళ్ళగలం. సో ఏదైనా కారు నాకు మంచి కారు కనబడితే దాన్ని రాబరీ చేస్తానన్నమాట. నేను నిజంగా చాలా భయపడ్డాను అక్కడ మిలిటరీ బేస్కి వెళ్ళిన తర్వాత వీడేమైనా నకరాలు చేస్తాడని. బట్ వీడైతే ఎలాంటి నకరాలు అయితే చేయలేదు. చేస్తుంటే నిజంగా నేనైతే బలైపోయేవాడిని గైస్ ఆ మిలిటరీ వాళ్ళకి. ఎందుకంటే మిలిటరీ సపోర్ట్ మొత్తం వాడికి ఉంది. ఒకవేళ వాడు హెల్ప్ హెల్ప్ అని అని అనుంటే, జస్ట్ అనుకోండి అనుంటే మన పరిస్థితి అయితే అయిపోయేది. వాళ్ళైతే మనల్ని షూట్ చేసి చంపేసేవాళ్ళు నిజంగా. సో అలా అయితే ఏం జరగలేదు. దానికి మాత్రం నేను చాలా సంతోషిస్తున్నాను. వీడు కూడా చాలా అంటే సపోర్టివ్గా ఉన్నాడు. సో ఎందుకు అంత సపోర్టివ్గా ఉన్నాడు ఇంత రాబరీ చేసిన తర్వాత నాకు కూడా అర్థం కావట్లేదు. లైక్ జనరల్గా మనమైతే ఉంటే ఆ సిచ్యువేషన్లో నిజంగా చాలా అర్థం చేసే వాళ్ళం. అండ్ ఇక్కడ ఏంటి బ్లూలు పడింది? ఇక్కడ మళ్ళీ భార్య భర్తలు గొడవ. దేవుడా ఎవర్రా అమ్మాయిని ఇంటి నుంచి బయటికి పంపించేస్తున్నారు. ఏమైంది చెప్పు. నేనున్నాను యా మీ బ్రదర్గా ఉన్నాను. నువ్వు మ్యారీ చేసుకోలేవా? అయితే నన్ను మ్యారీ చేసుకో. ఏమంటావు మైకిల్, మ్యారీ చేసుకుంటావు కదా? చేసుకుంటావు. ఆల్రెడీ ఒక లవ్ స్టోరీ నడిపావు కదా నేను మీ కూతురితో. అగోండి ఆ ఎనిమిది కూతురితో ఒక లవ్ స్టోరీ అయితే నడిపాడు. పదా నీకు మ్యారీ చేస్తుందా? నేను ఇప్పుడు మ్యారీ నిన్ను చేసుకోలేను మ్యామ్, ఎందుకంటే ఆల్రెడీ నాకు వైఫ్ అయిపోయింది. సో సారీ మ్యామ్, నేనైతే మ్యారీ చేసుకోలేను. సో నన్ను క్షమించండి. వాడు ఇలా మోసం చేస్తాడమ్మా. ఎందుకమ్మా నీకు అర్థం కాలా? వాడు నిన్ను మోసం చేస్తాడు, అర్థం చేసుకో. సో నువ్వైతే ఇక్కడ నుంచి పరిగెత్తు అంతే. అరే నువ్వు రా, అరే బాస్గా నువ్వు అమ్మాయిని చూసి లవ్లో పడ్డావా? అరే నీకు ఎందుకు రా ఈ వయసులో లవ్? మూసుకొని కారులో కూర్చో. వీడు అమ్మాయిని చూస్తున్నాడు, మ్యారీ గర్ల్ నేను మ్యారీ చేసుకుంటానండి. దేవుడా నేనైతే ఇంకా ఎక్కడ ఆగకుండా ఇంకా అమ్యునిషన్ షాప్కి వెళ్ళాలి అండ్ మంచి కారు దొంగిలించాలి. సో దాన్ని తీసుకుని అయితే నేను ఆ సీక్రెట్ లొకేషన్కి అయితే వెళ్ళబోతున్నాను. సో ఓకే గైస్, నేనైతే దానిలో ఉన్న అమ్యునిషన్ షాప్లో అయితే స్టిక్కీ బాంబ్స్ అండ్ కొన్ని గన్స్ కూడా తీసేసుకున్నాను. సో అక్కడ మిలిటరీలో చాలా పెద్ద గొడవే అవుతుంది. సో మనమైతే వీడి ద్వారా వెళ్తున్నాం కాబట్టి ఎంత పెద్ద గొడవ కూడా కాదు. ఒకవేళ ఇన్ కేస్ గొడవ అయితే నేనైతే కొంచెం రియాక్ట్ అవ్వాలి కాబట్టి సో నేనైతే కొన్ని గన్స్ అండ్ స్టిక్కీ బాంబ్స్ అయితే తీసుకున్నాను. సో మనమైతే దగ్గరకు వచ్చేసినట్టున్నాం. సో ఇక్కడికైతే వచ్చేసాం గైస్ ఫైనల్లీ. వావ్ గ్రేట్, ఇక్కడ ఇది కూడా సేమ్ మిలిటరీ బేస్ లాగే ఉంది. బట్ ఇది మిలిటరీ బేస్ అని నాకైతే తెలియదు, ఎందుకంటే అది ఒకటే ఉందనుకున్నాను లాస్ ఏంజెల్స్లో. అండ్ అక్కడ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ సీక్రెట్గా ఉందనుకున్నాను, బట్ ఇది ఉందని అయితే నాకు తెలియదు. సో ఇక్కడ నుంచి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఓ ఇది జైలా, ఓకే రే బాబు జైల్లోకి తీసుకొచ్చామండి రా. సో ఓకే మనం మనం ఈ రూట్ కాదు గైస్, మనం వెళ్ళేది వేరే రూట్. సో ఈ రూట్ అమ్మ బాబు నేను జైలుకి మళ్ళీ వెళ్ళను బాబు, మళ్ళీ జైల్లోకి అయితే వెళ్ళాలనుకోవట్లేదు.
సో నేనైతే లొకేషన్ ని ఫాలో అయిపోతాను బ్లైండ్గా. ఓకే మనమైతే ఓకే ఇది ఏదో ఫ్యాక్టరీ లాగా ఉంది గైస్, దూరం చూడడానికి అయితే మిలిటరీ బేస్ లాగా లేదు. మరి ఏంట్రా? ఓకే ఓకే, సో సీక్రెట్ మిలిటరీ బేస్ అంట. ఓకే ఓకే, సీక్రెట్ మిలిటరీ బేస్ కదా, ఇలా ఇలా పబ్లిక్లో కనబడదు. సో మనమైతే లోపలికి వెళ్ళాల్సిందే. సో ఈ ఫ్యాక్టరీ లోపల నుంచి ఎక్కడి నుంచి సో ఈ ఫ్యాక్టరీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎక్కడి నుంచి వెళ్ళాలో కూడా నాకు చెప్తా అన్నాడు. ఓకే సో మనమైతే ఈ ఫ్యాక్టరీ లోపలికి అయితే వచ్చేసాం ఫైనల్లీ. సో ఇక్కడైతే మన మీద ఎలాంటి డౌట్ అయితే రాలేదు, ఎందుకంటే ఇది నార్మల్ ఫ్యాక్టరీ, ఇక్కడ నార్మల్ మనుషులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. లోపలికి వెళ్ళమంటాడు, అరే బాబు ఇక్కడ కరెంట్ ఉందిరా బాబు, షాక్ కొడితే నేను చచ్చిపోతా. సో నాకు ఎలాంటి ఉద్రా బాబు, ఉండండి ఉండండి ఇక్కడికే వెళ్ళమంటున్నాడు. ఉండండి గైస్, వీడైతే మనల్ని ఇక్కడ లోపలికి అయితే వెళ్ళమంటున్నాడు. ఓకే నీ ఇష్టం బాబాయ్, నీ ఇష్టం బాబాయ్, నేనైతే నేను లోపలికి తీసుకువెళ్తున్నాను. ఓకే ఓకే, ఫైనల్లీ మనమైతే ఇక్కడ ఆగమంటున్నాడు. సో మనమైతే ఇక్కడ ఫైనల్లీ ఇక్కడ ఆగుతున్నాం గైస్. సో ఓకే గైస్, ఇక్కడ నుంచి మనకి వాటర్ అయితే కనబడుతుంట వెనకాల. ఓకే సో ఈ వాటర్ ద్వారా మనం ఇక్కడ నుంచి ఈ మన లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకైతే ఆ సీక్రెట్ మిలిటరీ బేస్ కనబడుతుందంట, అంటే అది వాటర్లోనే ఉంటుందని చెప్పాడు. అండ్ అక్కడ బోట్స్ కూడా ఉన్నాయి. వావ్, నువ్వు రారా నాకు బాబోయ్. నిజంగా గైస్, మనమైతే ఇప్పుడు సీక్రెట్ మిలిటరీ బేస్కి చాలా దగ్గరలో ఉన్నాం అనిపిస్తుంది. సో ఈ బోట్స్ చూస్తుంటే ఏదో కొంచెం విచిత్రంగానే ఉంది. సో ఇక్కడ ఈ ఫ్యాక్టరీ గైస్, జారిపోయి నో ప్రాబ్లం భయ్యా, నో ప్రాబ్లం జారిపోయా, నో ప్రాబ్లం. సో మనమైతే ఈ బోట్స్ని తీసుకుని ఉందాం. సో మళ్ళీ ఈదుకుంటూ వెళ్ళలేం. సో నేనైతే ఈ బోట్ ఎక్కేస్తున్నాను. సో నువ్వు కూడా వస్తున్నావురా నా వెనకాల. సో గైస్ ఫైనల్లీ వీడైతే మన బోట్లో కూర్చున్నాడు. సో వీడు చెప్తున్నాడు ఏంటంటే ఆ సీక్రెట్ మిలిటరీ బేస్ అనేది ఇక్కడ దగ్గరలోనే ఉంది. సో ఈ లొకేషన్కి దగ్గరలో ఉందనేది చెప్తున్నాడు, బట్ ఎక్కడుందో అతనికి కూడా క్లారిటీగా తెలియదు అంట. బట్ ఇక్కడ ఏంటి షార్క్, ఇది ఏ షార్క్ కనబడింది గైస్. ఓ బాయ్ మారో ఇప్పుడు మనం షూట్ చేయగలమా దీన్ని? సో మనమైతే దీన్ని షూట్ చేయలేకపోతున్నామంటే ఇక్కడ అమ్మో బాబోయ్, ఇక్కడ అన్ని షార్క్సే ఉన్నాయి గైస్ మొత్తం. సో బాబోయ్ నాకు ఈ లొకేషన్ ఎందుకు బాబు, ఇక్కడ నుంచి మనం కింద పడితే షార్క్స్ మనల్ని కొరికి నమ్మలేసి తినేస్తాయి. సో ఇక్కడ నుంచి వద్దు, మనమైతే ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది అన్నాడు ఈ పవర్ ప్లాంట్కి. సో వెతుకుతున్నాను అండ్ ఇక్కడ ఏదైనా దారి ఉంటుందేమో చూస్తున్నాను. సో మొత్తం షార్క్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఎవరో ఉన్నారు. సో ఇక్కడ ఎవరు ఉన్నారో నాకైతే క్లారిటీగా ఏం అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ కూడా బోట్స్ ఉన్నాయి. ఓకే సో లెట్ సీ గైస్. సో వెతుకుదాం. సో ఇక్కడ సైడ్లోనే మనకి దొరుకుతుందని అయితే చెప్తున్నాడు. సో లెట్ సీ. అండ్ ఇక్కడ అరే ఇదేంటి, ఇక్కడ దారి ఉంది. ఓకే ఓకే, తిప్పుతున్నాను. ఓ మై గాడ్ గైస్, నిజంగా అదే గైస్, అదే మిలిటరీ బేస్. నిజంగా దేవుడా ఇంత సీక్రెట్ లొకేషన్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక కేవ్లో ఉంది గైస్, అంటే ఎవరికైనా డౌట్ వస్తుందా అసలు ఒక మిలిటరీ బేస్ అనేది అక్కడ ఉంటుందని. నేను ఒకసారి స్నేహితులతో చూద్దాం అనుకున్నాను. సో దగ్గర నుంచి చూస్తే ఎలా ఉంటుందో, నా మీద డౌట్ రాకుండా ఉంటే చాలు. ఓకే ఓకే, అరే డోర్ వేసి ఉంది గైస్, కానీ లోపల మాత్రం చాలా టైట్ సెక్యూరిటీ అయితే ఉంది. సో లోపలికి ఎంటర్ అవ్వాలి అండ్ లోపల బ్యాగ్ని రాబరీ చేయాలి అండ్ ఆ మిలిటరీ బేస్ని మొత్తం బాంబ్ పెట్టి పేల్చేయాలి. నిజంగా అది చాలా అంటే చాలా కష్టమైన పని, అంత ఈజీ పని అయితే కాదు. సో మనం మిలిటరీ బేస్ లోపలికి వెళ్ళి ఎలా సర్వే అవుతామో నాకైతే అర్థం కావట్లేదు. లోపల మాత్రం నిజంగా చాలా పెద్ద రచ్చ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మనకి క్లారిటీగా కనబడలేదు, కానీ ఇక్కడైతే చాలామంది బాడీ గార్డ్సే ఉన్నారు. మనకి దూరం నుంచి ఆ గ్లిచ్ కొద్దీ అగోండి మనకి కొద్దిగా కనబడుతుంది. సో చాలా హెవీగా ఉంది గైస్ లోపలైతే సెక్యూరిటీ మాత్రం. సో ఆ సీక్రెట్ మిలిటరీ కేవ్ లోపలికి వెళ్ళడం, బ్యాగ్ రాబరీ చేయడం అండ్ మొత్తం బాంబులేస్ చేయడం నిజంగా చాలా పెద్ద టైం అయితే పడుతుంది. సో మనం దాన్ని నెక్స్ట్ వీడియోలో చేసి చూపిద్దాం, ఎలాగైనా సాధిస్తాం గైస్. సో నాకు మీరు కింద కామెంట్ బాక్స్ లో సజెషన్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు, అసలు ఏం చేద్దాం ఈ మిలిటరీ బేస్ తో అని. సో మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్ లో ఆర్ ఇన్స్టాగ్రామ్ డిస్కార్డ్ లో జాయిన్ అయ్యి సజెషన్స్ ఇవ్వగలరు. అండ్ ఆల్సో మీరు ఆ నెక్స్ట్ వీడియోని మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి గాయస్, షేర్ చేయడం మర్చిపోతున్నారు, షేర్ చేయండి. సో మళ్ళీ కలుద్దాం గాయస్ ఈ నెక్స్ట్ ఎపిసోడ్ లో. అంటిల్ దెన్ బై.